మళ్ళీ విజృంభిస్తున్న ఉగ్రరూపం. మన దేశంలో COVID-19 కేసులు మళ్ళీ పెరగడం మొదలయ్యాయి. గత 24 గంటల్లో 1399 మరణాలు మరియు 2483 కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారం నమోదైన 541 కొత్త కేసులతో పోలిస్తే మంగళవారం నమోదైన COVID-19 కొత్త కేసుల్లో 2.28% తగ్గుదల నమోదైందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ MOHFW వారు ఉదయం తెలిపారు. మన దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 4,30,62,569కి పెరిగింది. COVID-19 రోజువారీ పాజిటివ్ రేటు 0.55% వద్ద ఉంది. దేశ మరణాల సంఖ్య ఇప్పుడు 5,23,622 వరకు చేరింది. గత 24 గంటల్లో మరణాల సంఖ్య పెరగడంతో గత 24 గంటల్లో అస్సాంలో 1,340, కేరళలో 47 మంది మరణించారని వార్తా సంస్థ PTI నివేదిక పేర్కొంది. సోమవారం నాటి 45 కేసుల నుండి 102 కొత్త కేసుల్ని నమోదు అవడం ద్వారా ముంబై మంగళవారం తాజా COVID-19 కేసులు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27 తర్వాత ఒకే రోజులో ఇదే అత్యధికంగా పెరుగుదలకు చేరుకుందని నగర పౌర సంఘం తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో ఇప్పుడు 15,600 COVID-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.04% ఉన్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ప్రకారం గత 24 గంటల్లో COVID-19 449,197 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 83,54,69,014 నమూనాలను కరోనా వైరస్ పరీక్షించారు. భారతదేశం 16 జనవరి 21న దేశవ్యాప్తంగా అతిపెద్ద COVID-19 టీకా డ్రైవ్ను ప్రారంభించింది. అప్పటి నుండి దేశవ్యాప్తంగా 187.95 కోట్ల కంటే ఎక్కువ వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు. భారతదేశంలో గత 24 గంటల్లో 22,83,224 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు MOHFW వారు తెలియజేశారు. కరోనా వైరస్ కోసం ప్రధాని మోడీ గారు దేశంలో విజృంభిస్తున్న కోవిడ్ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించినట్లు ఒక అధికారి తెలిపారు. ఈ సదస్సులో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రజెంటేషన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని కోవిడ్కు సంబంధిత పరిస్థితులపై ప్రధానమంత్రి మోడీ సీఎంలతో సంభాషించినట్లు అధికారి తెలిపారు. పండుగలు వస్తున్నందున కరోనా వైరస్ నుండి వచ్చే ముప్పు పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు మాస్క్ ధరించడం మరియు తరచుగా చేతులు కడుక్కోవడం వంటి కోవిడ్ సముచిత ప్రవర్తనను కొనసాగించాలని ప్రధానమంత్రి మోడీ బుధవారం ప్రజలను కోరారు.